బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆనాడు కేంద్ర ప్రభుత్వమే ఆర్వైఎఫ్ఆర్ పథకాలు పంచాలి అని చెప్పి చట్టం చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వకపోగా గిరిజనులు వందల సంవత్సరాలుగా పదుల సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి అటవీ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు పట్టాలు ఇవ్వకపోగా ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి వాటిని కూడా పెండింగ్లో పెట్టి ఆ భూముల్ని ఆక్యుపై చేసుకున్న దాంట్లో ఆ భూములలో చెట్లు నాటాలని చెప్పే దాంట్లో టెన్షన్ కొట్టి వాళ్ళు వేసుకున్న బోర్లు పీకేసి వాళ్ళు తవ్వుకున్న బావిలు కూడిపేచి వాళ్ళు వేసుకున్న కరెంటు స్తంభాలను పీకేసి ఇవాళ పిల్లతలని చూడకుండా గర్భవతి అని చూడకుండా మహిళలు అని చూడకుండా వాళ్ళు మా భూములు కాపాడమే అని చెప్పి అడిగితే ఇగో బట్టలు తీసి గుంజుకపోతున్నారు. గిరిజన మహిళల్ని ఫారెస్ట్ అధికారుల బూటు కాళ్ళ మీద పడి అయ్యా మా భూమిని గుంజుకోకండి, మా బోర్లు పీకేయకండి, మా కరెంటు స్తంభాలు పీకేయకండి, మా మోటార్లు బావిలు వేయకండి అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడితే బట్టలు ఊడదీసి గుంజుకపోతున్న నీచానికి ఒడిగట్టినటువంటి వ్యక్తి, గిరిజన మహిళల్ని అవమానపరిచినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అట్లనే మహిళలందరినీ, ఆ ఊళ్ళో ఉన్న మహిళలందరినీ చెట్టుకు కట్టేసి, గిరిజన మహిళల్ని చెట్టుకు కట్టేసి వాళ్ళని అవమానపరిచినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవన్నీ మీరు పత్రికల్లో చేసింది. ఎట్లా దాడి చేస్తున్నారు, ఎట్లా హింస పెడుతున్నారు తెలంగాణ సమాజం ఇప్పుడు గమనించింది. ఒకటి కాదు రెండు కాదు నిత్యం మీరు ఎక్కడ చూడు, మీరు ఏ ఫోటో చూసినా మహిళల్నే టార్గెట్ చేసుకొని మహిళల బట్టలు ఊడదీయడం, మహిళల్ని బూటకాలతో తన్నడం, మహిళలకు బేడీలు వేయడం, మహిళల్ని చెట్లు కట్టేయడం, కనికరం లేకుండా గిరిజన మహిళల్ని హింస పెట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ ఆ కేసీఆర్ గారు గిరిజన దండాలలో పోయి మాకు ఓట్లేమని చెప్పేటువంటి హక్కు ఎక్కడదో గిరిజన ప్రజలారా, గిరిజన మేధావులారా, గిరిజన విద్యార్థులారా, ఒకసారి ఈ జరిగిన పరిణామాలన్నీ కూడా నెమరి వేసుకోవాలి, మరొకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతాను. రెండవది, ఇవాళ గ్రామ సర్పంచ్ ఇక్కడ మొత్తం సర్పంచ్ అన్నం తీసుకుపోతున్నారు. అంగట్లో సరుకులాగా ప్రపంచంలో కొనలేనిది ఏంటి అంటే మనిషి. అన్నీ దొరుకుతాయి కానీ మనిషి మాత్రం కొనుక్కొని దొరకడం కాదు. కానీ కేసీఆర్ గారి ఇలాకాలో మనుషుల్ని వాళ్ళ పార్టీలో గెలిచి ఇతర పార్టీలకు పోతేనేమో మా పార్టీలో గెలిచినా ఎట్లా పోతారా అని చెప్పి గల్ల పట్టుకొచ్చి పోలీసుల అండతో గల్ల పట్టుకొచ్చి మళ్ళీ వాళ్ళ పార్టీ చేర్చుకుంటారు. కానీ ఇతర పార్టీలలో గెలిచిన సర్పంచులు, ఇతర పార్టీలలో గెలిచిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర పార్టీలలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీ తీసుకుపోతే మాత్రం అడిగే నాదులే కరపైపోయినా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే 12 మంది ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ పార్టీకి తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ ఒకవేళ ఆ పార్టీ మారాలంటే రాజగోపాల్ గారి లెక్క రాజీనామా చేసి మళ్ళీ ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి మంత్రి అయితే పర్వాలేదు. తెలుగుదేశం నుంచే తీసుకొచ్చిన ఎమ్మెల్యేలకు గట్టినే పార్టీ మారకుండానే రాజీనామా చేయకుండానే ఇవాళ మంత్రి పదవి కట్టబెట్టిండు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా పార్టీ మార్చుకొని నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని అపాసం చేస్తూ మంత్రి పదవి కట్టబెట్టిండు మీకు తెలుసు. కానీ ఇక్కడ మాత్రం సర్పంచ్లో ఉన్నవాళ్ళు మా పార్టీలో ఉండాలి, సర్పంచ్గా ఉన్నవాళ్ళు మా పార్టీలో ఉండాలి, ఎంపీటీసీలో ఉన్నవాళ్ళు మా పార్టీలో ఉండాలి, ఎంపీపీలుగా ఉన్నవాళ్ళు జడ్పీలుగా మా పార్టీలో ఉండాలి. మీకు నిధులు రావాలన్నా, బిల్లులు పాస్ కావాలన్నా, నీ గ్రామాలకు డబ్బు అభివృద్ధి జరగాలన్నా, నీ సర్పంచ్ చెక్ పవర్ పోకుండా ఉండాలన్నా, నీ పదవి పోకుండా ఉండాలన్నా మా పార్టీని చేరుకోమని చెప్పి హుకుం జారీ చేస్తున్న విషయం మొత్తం తెలంగాణ ఉన్నటువంటి సర్పంచులకు ఎంపీలకు తెలుసు. ఇవాళ ఎంపీపీ కుర్చీలు కేవలం కుర్చీ వరకే తప్ప
ఎక్కడ కూడా గెలిచినాడు గెలిచిన ఎంపీటీసీ మళ్ళీ ఇంటికి పోయినాడు పోతాడు, కుర్చీ ఎక్కేనాడు ఎక్కిండు ఎంపీపీ మళ్ళీ దిగిపోయినాడు దిగిపోతాడు, జడ్పీటీసీ ఎక్కేనాడు ఎక్కిండు మళ్ళీ దిగిపోయినాడు దిగిపోతాడు, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఎక్కేనాడు ఎక్కుతాడు దిగిపోయినాడు దిగిపోతాడు. అంటే ఒక్క మాట చెప్పాలంటే స్థానిక సంస్థలు బలోపేతమైతేనే గ్రామ స్వరాజ్యం వస్తుంది అని చెప్పి ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఏదైతే చట్టం తెచ్చిందో ఇవాళ ఆ చట్టాన్ని చట్టబండలు చేసి ఇవాళ మొత్తం స్థానిక సంస్థలను కూడా నిర్వీర్యం చేసి వాళ్ళని ఎలోళ్ళ కంటే కూడా సుంకరుళ్ళ కంటే కూడా అధ్వానం చేసి ఇవాళ వాళ్ళ చావుల కారణమైన వ్యక్తి కేసీఆర్ అవునా కాదని చెప్పమని చెప్పుకోవచ్చు. 13 మంది సర్పంచులు ఇవాళ 13 మంది సర్పంచులు నేను అప్పుల పాలైనా నేను ప్రభుత్వ పనులు చేసిన గ్రామాలలో నాకు బిల్లులు వస్తలేమని చెప్పి 13 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. అలా ఒక్కొక్క సర్పంచ్ అది మీరు రాసి 1వ సర్పంచ్, 2వ సర్పంచ్, 3వ సర్పంచ్ ఇట్లా నిన్న మొన్న మునుగోడు ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా ఒక సర్పంచ్ మీకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సర్పంచ్ పేరు సంతోష్, 3 డేస్ బ్యాక్ ఆత్మహత్య. నేను అడుగుతున్నా తెలంగాణలో ఉన్న సర్పంచులారా, తెలంగాణలో ఎంపీపీలుగా ఉన్నటువంటి ఎంపీడీసీలుగా ఉన్నటువంటి మండల పరిషత్ సభ్యులారా, జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పరిషత్ జడ్పీటీసీ సభ్యులారా, ఇవన్నీ నిజం కాదా? ఎట్లా ఇవాళ కేసీఆర్ మనం మద్దతు ఇస్తాం? ఇంకా ఆయన నెత్తి మీద పెట్టుకొని చచ్చిపోదామా లేకపోతే ఈ బానిసత్వం నుంచి బయట పడదామా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధులను కోరుతాము. 3వది, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మూడే తెలంగాణ ఉద్యమ టాగ్ లైన్లో నీళ్లు నిధులు నియామకాల విషయంలో గత 8.5 సంవత్సరాలుగా 2-2.5 లక్షల ఉద్యోగాలు నింపుతా అని చెప్పి రకరకాల కారణాలు చూపి రకరకాల కోర్టు కేసులు వేయించి వాళ్లే జటిలం చేసి ఉద్యోగాల కల్పన జరగలేదు మీకు తెలుసు. దాంట్లో ఎంతమంది చచ్చిపోయినట్టు ఈ మధ్యకాలంలో, ఇగ వస్తుంది ఎగ వస్తుంది పాపం, ఆ కోచింగ్ సెంటర్లలో పైసలు కట్టి చదివి హైదరాబాద్ లాంటి సిటీ సెంటర్ లైబ్రరీలో వాళ్లే కుర్చీలు వేసుకొని 6 నెలల కాలం పాటు 7 కాలం పాటు అక్కడ ఉన్నటువంటి గుళ్ళల్లో భోజనాలు చేస్తూ వాళ్ళు పెట్టే ప్రసాదాలు తింటూ చదువుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు రాకపోతే ఇక కేసీఆర్ గారి ఇలాకాలో కేసీఆర్ గారి ఏలుబడిలో నిరుద్యోగ యువకులకు సావులు తప్ప మరో మార్గం లేదని